దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనమును చదువుకుందాం. నా యందు నిలిచియుండుడి మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నిలిచియుంటేనే కాని తనంతట తానే ఏలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచియుంటేనే కాని మీరును ఫలింపరు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఫలించే వారికి అనేకమైన అనుభవములు ఉన్నవి, లేక జీవంతో ఉన్నవారికి అనేకమైన గుణములు ఉన్నవి. జీవంతో ఉన్నవారు, నేను చెప్పాను మొదటిగానే, దేవునితో మాట్లాడతారు, సత్యంలో సత్యం ప్రకారంగా జీవిస్తారు, దేవునికి స్తుతి స్థలిస్తారు, కృతజ్ఞత హృదయం గలవారై ఉంటారు. వారు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవునికి ఆలోచన చొప్పున నడిపింపబడతారు. వీరు సజీవులు. ఇక రెండవ విషయానికి మనం వస్తే, సజీవుల యొక్క గుణం ఏంటంటే వారు ఆత్మీయ జీవితంలో ఫలిస్తారు. సత్యంలో రావటానికి కాదు, అందుకొరకే మన ప్రవచనలు విని ఉన్నాం, మారు మనసుకు తగిన రక్షకునికి రక్షణకు తగినటువంటి ఫలములు ఫలించమని దేవుడు మాట్లాడి ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. రక్షింపబడటానికి ఒక అర్థం ఉన్నది, మనం మారు మనసు పొందటానికి ఒక అర్థం ఉన్నది, సంఘంలోనికి వచ్చామంటే ఒక అర్థం ఉన్నది. అందుకే మనకు పేరు నామకార్థ పేరు కాదు, తమిళ్లో అంటారు నామకార్థ క్రైస్తలకి. తమిళ్ ఏమంటారు నేర్పించాను, ఏమంటారు పేరు క్రీస్తవర్గల్. పేరు కొరకు క్రైస్తవులు కాదు మనం. మన ఎవరమో, మన ఎవరమో యథార్థ క్రైస్తవులము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను సజీవంగా ఉన్నాను అనుకోండి, ఎలా తెలుసుకోగలం అనగా నాలో ఫలములు నిండి ఉంటాయి. ఫలములు, ఫలములు అనేవి చెట్టు తను తినదు, అవునా? బాగా ఎంత నిండి కాసినా చెట్టుకి ఏమైనా లాభం ఉందా? చెట్టు తినిదా? దేవునికి స్తోత్రం. ఫలించే ప్రతివారు ఇతరులకు ఆశ్చర్యకరంగా ఉంటారు, ఫలించే ప్రతివారు ఇతరులకు దీవెనకరంగా ఉంటారు. అందుకొనకే సియోను తనకు సంతోషం కాదు, సియోను సర్వభూమికి సంతోషకరము. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. అబ్రహామునకు మొదటి పేరు ఏంటో తెలుసా? అబ్రహామునకు మొదటి పేరు అబ్రామ్. అబ్రామ్ అనగా తండ్రి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ అబ్రామును దేవుడు తర్వాత రోజుల్లో అబ్రహాముగా మార్చాడు. ఇప్పుడు మరి ఈ పేరుకు అర్థం ఏంటి? అనేక జనములకు తండ్రి. హల్లెలూయా. నా పిల్లలు, నా భర్త, నా భార్య బాగుంటే చాలు, మేము పరలోక రాజ్యానికి ఎత్తపడితే చాలు, మీరందరూ నా గురించి ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తూ మీరు ఇక్కడ ఉండండి, మేము వెళ్ళిపోవాలి. ఇదా సాక్ష్యం. సరి అయిన ఫలించేవారు ఇతరులకు ఆశ్చర్యకరంగా ఉంటారు, తమ జీవితమును ఆశీర్వాదం కలిగించుకుంటారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. సజీలమై నిలిచి ఉండాలి, సజీలమై ఆయనలో నిలిచి ఉండాలి. ప్రభు నామమునకు స్తోత్రం. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ప్రభు నామమునకు స్తోత్రం. ఇక్కడ నాకు అనే యేసుక్రీస్తుతో మనం కలిసి ఉండాలి, యేసుక్రీస్తు అనే ద్రాక్ష వల్లితో మనం కలిసి ఉండాలి. మనం పాత సంవత్సర ఆరాధనలో ధ్యానించి ఉన్నాం, ఎఫ్రాయిము ఫలాభివృద్ధి. ఎప్పుడైతే ఎఫ్రాయిము విగ్రహములతో కలిసిపోయాడో అతడు పిరిగి గుండవలగాడుగా మార్చబడ్డాడు. ఎఫ్రాయిము ఎప్పుడైతే తిప్పివేయబడిన ఒక అప్పంగా మార్చబడ్డాడో అతడు పిరిగి గుండగలవాడైపోయి ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆరంభంలో ఫలించేటటువంటి ఎఫ్రాయిము, ఆరంభంలో దేవునికి ముద్దు బిడ్డగా ఉన్న ఎఫ్రాయిము, ఇప్పుడు అతనికి జీవితం తారుమారుగా మార్చబడింది. దేవుని నామమునకు స్తోత్రం. విశ్వాసలమైనప్పుడు, సేవకు వచ్చినప్పుడు మనం ఎగిరే గంతులు మామూలుగా ఉండవు. అభిషేకం పొందుకున్నప్పుడు, మనం కొత్తగా అభిషేకం పొందినప్పుడు, కొత్తగా బాప్టిజం పొందినప్పుడు మన అభిషేకాన్ని ఎవరు ఆపలేరు. కానీ ఇప్పుడు ప్రస్తుతం స్థితి ఏ విధంగా ఉంది? పరిశుద్ధ పౌలు వారు చెప్తున్నారు, విశ్వాసలమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. దేవునికి స్తోత్రములు. ఆరంభంలో చేసిన జీవితం కంటే ఇప్పుడు మనకి జీవితం ఇంకెక్కువగా మనం బలపరుచుకోవాలి. ఆరంభ జీవితం కంటే ఇప్పుడు జీవితం ముగింపు శ్రేష్టకరంగా మార్చబడాలి. మనం బైబిల్ స్టడీలో ధ్యానించినట్టుగా మొదటి ద్రాక్షరసం తగ్గిపోయింది, కానీ రెండవ ద్రాక్షరసం దేవుని నామమున మహిమపరచబడింది, అనేకుల విశ్వాసం బలపరచబడింది. అదేవిధంగా జీవితం ప్రారంభించిన మనము జీవితం ముగింపులో అనేకులకు ఆశ్చర్యకరంగా ఉండాలి. అందుకొనకే యోసేపు మరణించేటప్పుడు తన కుమారులందరినీ పిలిచాడు, పిలిచి వారిని ఆశీర్వదించాడు. యోసేపు తన అవసాన కాలమందు తన కుమారులను పిలిపించి వారిని ధైర్యపరిచి వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించి ఉన్నాడు. ఎప్పుడు? అవసాన కాలం. మనకు అవస్థాన కాలంలో ప్రభు నాకుడు సమీపించిన ఈ దినముల్లో, లోకము నశించిపోయి లోకముకు చివరి దినముల్లో మనం అనేకులకు ఆశ్చర్యకరంగా ఉండాలి. నేను అంతకుముందు వాక్యంలో చెప్పటం ఒకటి విడిచిపెట్టాను, దేవుడు మన పిలిచిన ఉద్దేశము అనేక ఉద్దేశములు, దాంట్లో ఒక ఉద్దేశము ఆశీర్వాదములకు వారసులు ఒకటానికి దేవుడు మన పిలిచాడు. మన వారసులముగా ఉండాలి, ఇతరులకు ఆశీర్వకరంగా ఉండాలి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తద్వారా
సజీవులమై నిలిచి ఉండాలంటే మొట్టమొదటిగా నిలిచి ఉండటానికి మనం క్రీస్తులో నిలిచి ఉండాలి. యేసుతో పాటు మనం కలిసి ఉండాలి, దేవునితో నడవాలి, దేవునితో ఉండాలి, దేవునితో మాట్లాడాలి, దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందుకొరకే భక్తుడైన దావీదు చెప్తున్నాడు 119వ కీర్తనను మనం చదివినట్లయితే, దేవా నా దేవా నా ప్రాణము మంటిని హత్తుకొనుచు ఉన్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికించుము అని చెప్తున్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. 119వ కీర్తన 25వ వచనమును చదువుకుందాం. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. దేవుని నామమునకు స్తోత్రములు. ఇక్కడ దావీదు యొక్క ప్రాణం మంటిని హత్తుకొనుచున్నది, అందుకొరకే నీ వాక్యం చేత బ్రతికించుము అనగా వాక్యం అనేది ప్రతి మనిషిని బ్రతికింపజేస్తున్నది. ఒకడు నా యందు నిలిచి ఉంటే వాడు బహుగా ఫలించును, ఫలించు ప్రతి వాడును తండ్రి మహిమపరచబడుతున్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ మరణం, దావీదు చెప్పిన ఈ మాటలో నా ప్రాణం మంటిని హత్తుకొనుచున్నది, దేవా ఈ మంటిని హత్తుకొనుచున్నట్టు నన్ను బ్రతికింపడానికి నీ వాక్యం చేత నన్ను బ్రతికించుబో. ఈ వాక్యం అనగా యేసుక్రీస్తు. ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపన్నుడుగా మన మధ్యలో మనలో నివాసము చేయుచున్నాడు. యేసుతో కలిసి ఉండటం, యేసుతో పాటు ఐక్యం కలిగి ఉండటం, ఆయనను నిలిచి ఉండటం అంటే అర్థం ఏంటనగా ఆయన వాక్యం మనలో నిలిచి ఉండాలి, ఉపదేశం మనలో నిలిచి ఉండాలి, సత్యం మన హృదయంలో దాచిపెట్టుకోవాలి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇది ఎప్పుడైతే మన నుంచి సత్యం బయటికి వెళ్తుందో, దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే మన నుంచి బయటికి తొలసి వేస్తున్నామో, ఇక మనం భూ సంబంధమైన కార్యములతో కలిసిపోయే వారంగా ఉంటాం. ప్రభు నామమునకు స్తోత్రములు. ఇక్కడ మంటిని అత్తుకొనుచున్నది అనగా అర్థం ఏంటనగా భూ సంబంధమైన కార్యములతో నా ప్రాణం అత్తుకొనుచున్నది, అందుకొరకే మరణం అనేది నాకు సంభవించింది. నీ వాక్యం చేత నన్ను విడిపించుము. వాక్యం అనేది ప్రతి మనుషుని విడిపిస్తుంది. నీవు దేంట్లో అత్తుకున్నావో, దేంట్లో కలిసిపోయావో, దేంట్లో మునిగిపోయావో, దేంట్లో పడిపోయావో, ప్రతి మనుషుని విడిపింపజేసేది దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. అందుకొరకే ఒక వ్యక్తిని మార్చలేరు, కానీ ఒక వ్యక్తిని ఎంత క్రూరునైనా దేవుని యొక్క వాక్యం మార్చింది. అందుకొరకే వాక్యమును శ్రద్ధగా విని, నా వాక్కులు శ్రద్ధగా విని, నా కట్టడలను నన్ను అనుసరించి, నా విధులను గైకున్నప్పుడు దేవుడు వారికి స్వస్థపరిచి యోగోవగా ఉంటున్నాడు. ప్రాణాన్ని స్వస్థపరుస్తున్నాడు, ఆత్మను స్వస్థపరుస్తున్నాడు, మన శరీరాన్ని కూడా దేవుడు స్వస్థపరుస్తున్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. సజీవులమై ఉండు మనము ఆయనను నిలిచి ఉన్నప్పుడే మనం సజీవులుగా ఉండగలము. ఆయన అనగా ఆయన వాక్యంలో నిలిచి ఉండాలి. అందుకొరకే యోహాను సువార్త 15వ అధ్యాయం మనం చూసినప్పుడు పదవచనం చదువుకుందాం. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. దేవుని నామమునకు స్తోత్రం. తర్వాత 7వ వచనం చదువుకుందాం. నా యందు మీరును మీ యందు నా మాటలను. మీ యందు నా మాటలు. నా మాటలు అనగా అర్థం ఏంటి? దేవుని యొక్క వాక్యములు. మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. ఏది ఇష్టమో అడుగుడి. అలా అని చెప్పి కారు, బంగ్లా, ఇల్లు అది అడగొద్దు. ఏది ఇష్టమో అన్నాడు, కానీ అదే సమయం యోహానులు అంటున్నాడు తన చిత్త ప్రకారంగా మీరు వేటిని అడుగుతారు అవే ఇస్తాడు. అందుకొరికే ఈ కూటుంబ యొక్క ముగింపులో మరలా ఈ వాక్యాన్ని నేను చదవబోతున్నాం. దేవుని యొక్క మాటలు అంగీకరించిన వారు, దేవుని యొక్క వాక్యములు జీవితంలో చోటిచ్చిన వారు, ఆయన యొక్క సత్యమునకు మనసులో అంగీకరించిన వారు, దేవుని చిత్త ప్రకారంగా విశ్వాసంతో మీరు ఏదైనా అడుగుడి ఈ వాక్య ప్రకారంగా ప్రభు చెప్పిన మాట అది మీకు అనుగ్రహింపబడదు. ప్రభుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. నా యందు మీరును మీ యందు నా మాటలు. దేవునికి స్తోత్రములు. నా యందు మీరును. మొట్టమొదటిగా మనం ఆయన యందు నిలిచి ఉండాలి, మనలో ఆయన మాటలు ఉంచాలి. మనం ఆయన యందు నిలిచి ఉండాలి, ఆయన యందు నిలిచినటువంటి మనం ఏం చేయాలి? ఆయన మాటలు మనలో ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తులు ఉన్నవారు చేయవలసిన పని ఏంటంటే ఆయన మాటలు మనలో ఉంచుకోవాలి, ఆయన సత్యాన్ని మనలో దాచిపెట్టుకోవాలి,
ఆయనకు ఉపదేశాన్ని మనలో దాచిపెట్టుకోవాలి. అటువంటి వారు దైవ చిత్త ప్రకారంగా వేటిని అడుగుతారో అది నిశ్చయంగా దేవుడు నీకు ఇస్తాడు. నీవెన్నో కార్యములు అడుగుతున్నావు, నాకు పరిశుద్ధం కావాలి, విశ్వాసం కావాలి, జయ జీవితం కావాలి, నాకు మంచి ప్రార్థన జీవితం కావాలి, నాకు ఒక మంచి ఆత్మీయ జీవితం కావాలి, ఎన్నో దినములు పోరాడుతున్నాం. కానీ అడిగిన కార్యం దేవుడు మనకి ఇవ్వకపోవటం గల కారణం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆయన యందు నిలిచి ఉండి ఆయన మాటలు మనలో ఉంటే ఆయన చిత్త ప్రకారంగా మనం ఏంటిని అడుగుదాము, అది దేవుడు నిశ్చయంగా ఈ దినమున మనకు అనుగ్రహింపబోతున్నాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మేఘముల మీద యేసు రాబోతున్నాడు. ఆయన సజీవులుండి దేశమును మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఆ సజీవులుండి దేశమునకు మనం వెళ్ళాలంటే మనం సజీవులమై ఉండాలి. సజీవులమై క్రీస్తునందు నిలిచి ఉండాలి. క్రీస్తు అనగా వాక్యం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. వాక్యం ముందు నిలిచి ఉండట అర్థం ఏంటంటే వాక్యమును అనుసరించి నడుచుకోవటము, వాక్యమును అనుసరించి జీవించటము. అన్న కొరికే ఎవడు ఆయన ఎందు నిలిచి ఉంటాడనే విషయాన్ని గురించి ప్రభుని యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు, ఎవడు నా మాటలు విని వాటి చొప్పున జరిగించు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలియుండును. మత్తయి సువార్త 7:25 చదువుకుందాం. 24 కాబట్టి నా మాటలు విని, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును. వాట వినటం కాదు, వాటి చొప్పున చెయ్యాలి. చెయ్యి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, నేను నిలవలేకపోతున్నాను, ఉండలేకపోతున్నాను, జీవించలేకపోతున్నాను, దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుంటున్నా, కానీ బయటికి వెళ్ళేసరికి నా వల్ల కావట్లేదు. కురిసెను, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. కానీ శోధన వచ్చింది, ఒక ఆపద వచ్చింది, ఒక అపాయం వచ్చింది, ఒక పోరాటం వచ్చింది, ఆ ఇంటి మీద కొట్టెను. గానీ దాని పునాది బండ మీద వేయబడను గనుక వారు క్రీస్తు అనే బండ మీద నిలిచి ఉన్నారు గనుక అది పడలేదు. పడలేదు. దేవునికి స్తోత్రం. పడిపోకుండా సజీవులమై నిలిచి ఉండాలి. అంతవరకు పడిపోకుండా సజీవులమై నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలనగా ఆయన వాక్యమును విని వాటి చొప్పున చేయటానికి మనం సమర్పించుకుంటాం. నీతిమంతుడు 7 పడినా వాడు లేస్తాడు. అందుకొరికే తీర్మానం చేసుకున్న వెంటనే జీవించలేకపోతున్నా, ఇక తీర్మానం చేయననకూడదు. తీర్మానం చేసుకుంటాం. మనుషులు బలహీనలో పడిపోతాం, కొన్నిసార్లు నిలవలేకపోతాం, తొట్టిల్లిపోతాం, కాలు జారిపోయింది. అయినా మనలో ఉన్నటువంటి వాంఛ, మనలో ఉన్నటువంటి ఏకం, మనలో ఉన్నటువంటి ఆ భారం, అంగలార్పు ఖచ్చితంగా దేవుడు 7 పడిపోయినా నిత్యం ఒక దినమున నిన్ను నిలబెట్టే దేవుడై ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలను గాక. నేను తీర్మానం చేస్తున్నాను, నేను మంచి మొక్కుబడి చేసుకుంటున్నాను, దేవుని సన్న అభిషేకానికి అప్పగించుకుంటున్నాను, దేవుని వాక్యానికి అప్పగించుకుంటున్నాను, కానీ నిలవలేకపోతున్నా, జీవించలేకపోతున్నా, ఈ జీవితాన్ని చేయలేకపోతున్నాను, అసలు నా జీవితంలో దేవుడు అంగీకరించడానికి నేను సమస్యలిపోవద్దు. దానికి గల కారణం ఏంటనగా వాక్యముని విని వాటి చొప్పున జరిగించు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును. దేవునికి స్తోత్రం. చనిపోయిన మనుషుని నెట్టేసినా పడిపోతారు, కానీ జీవంతో ఉన్న మనుషుల్ని ఎంతగా నెట్టినా కూడా మనం పడిపోలేం. దేవునికి స్తోత్రం. అన్నకొరికి వాక్యం సెలవిస్తున్నది, ఆమేన్. నీ ప్రక్కన 1,000 పడినను, నీ కుడి పక్కన 10,000 కూను. ఏ అప్ప నీకు 10,000 వస్తా మనం ఉంటామా? ఇప్పుడు నన్ను ఒక చిన్న పిల్లడు వచ్చి నిన్న కింద పడిపోతా, ఆయన శరీర ప్రకారంగా వీక్నెస్, కానీ ఆత్మలో పరాక్రమశాలి. ఎంతమంది ఉన్నారు పరాక్రమశాలలు ఆత్మలో? శరీర ప్రకారం నీ బలిగినే, కానీ ఆత్మీయ జీవితంలో ఒక పరాక్రమశాలని చెప్పారు. గద్దించండి చూద్దాం. పిల్లి మ్యామ్ ఏమంట, కానీ సింహం ఏమంటది? సింహానికి గర్జన అంటారు. దేవునికి స్తోత్రం. మనలో ఉన్నవారు ఎవరు? యూదాగోత్ర సింహం. ఆయన బ్రతికున్నాడా? చనిపోయాడా? నాలో ఉన్న క్రీస్తు జీవంతో ఉన్నవారందరూ ఇప్పుడు గర్జించాలని చెప్పండి చూద్దాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇప్పుడు నామకాంత సంఘాల స్థలందరూ ఏంటి శబ్దం అని అందరూ వెనక్కి తిరిగి చూడాలి. అవునా? ఒక కాలంలో అపొస్తలులు ఒక పట్టణంలోకి వెళ్ళినప్పుడు వారందరూ ఏమన్నారు? భూమిని తలకిందులు చేసే వాళ్ళు ఇక్కడికి వచ్చారేంట్రా బాబాయ్ అనుకున్నారు. ప్రభు నామానికి స్తోత్రం. మనం ఎవరమండి? భూమిని తలకిందులు చేసేవారము. హల్లెలూయా. హల్లెలూయా చెప్తున్నారు. భూమిని తలకిందులు చేయగలరా? చేయగలమా? విశ్వాసం ద్వారా వారు రాజ్యములు జయించి ఉన్నారు. విశ్వాసం ద్వారా సింహం యొక్క నోళ్లను మూసివేసి ఉన్నారు. విశ్వాసం ద్వారా రాజ్యములు జయించి ఉన్నారు. విశ్వాసం ద్వారా సింహం యొక్క నోళ్లను మూసివేసి ఉన్నారు. అదే విశ్వాసము మరణం ఉన్నది. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ నా మాటలు చొప్పున చెయ్యి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. మన క్రీస్తులు నిలబడటమే మనం కాపాడబడతాం తప్ప మన స్వయం జ్ఞానం మీద
స్వయ సామర్థ్యం మీద, మనసుల మీద, డబ్బు మీద, ఆస్తుల మీద, లోకస్తుల మీద మనం కట్టబడినట్లయితే ఆ ఇల్లు నిలవలేదు, ఆ జీవితం నిలిచి ఉండలేదు. సజీవులమై మేఘం మీద యేసుక్రీస్తు వచ్చేంత వరకు మనం నిలిచి ఉండాలంటే మనం నిలిచేది మనుషుల మీద కాదు, క్రీస్తు మీద నిలిచి ఉండాలి, బండం మీద నిలిచి ఉండాలి. ఆకాశము భూమి గతించిపోయినా ఆయన మాటలు ఎన్నడను గతింపవు. వాక్యం చొప్పున విని వాక్యం చొప్పున జీవించేవారు ఎన్నడను గతించిపోరు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. సజీవులమై ఉందాం. దేవుని యొక్క వాక్యం సజీవమైనదని హెబ్రీలకు 4:11 మనం చదువుతున్నాం. దేవుని యొక్క వాక్యము సజీవమైనది, బలము గలది, అది జీవము గలది, రెండంచెల ఖడ్గము అని మనం చదువుతున్నాం. 12:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క వాక్యం జీవము గలది, దేవుని యొక్క వాక్యం బలము గలది, దేవుని యొక్క వాక్యం సజీవము గలది. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఒక పాస్టర్ గారు, పాస్టర్ మోహన్ దాస్ గారు అని ఒక సెంటర్ పాస్టర్ గారు ఉండేవారు. దేవునికి స్తోత్రం. ఆయన ఒక ప్రసంగం చేసేటప్పుడు, నేను ఆయనతో పాటు అసిస్టెంట్గా వచ్చినప్పుడు ఒక ప్రసంగం ఇప్పటికీ నాకు గుర్తుంది. మోసే గొర్రెలు మేపుతుండగా దేవుడు ముండ్ల పొదలో ఆయనతో మాట్లాడాడు. ముండ్ల పొదలో మాట్లాడాడు, మోషే మోషే నీవు నిలిచి ఉన్న భూమి పరిశుద్ధ భూమి, నీ పాదరక్షకులు విడిచిపెట్టుము. ఆ ముండ్ల పొద అగ్ని చేత కాలిపోతుంది. అగ్ని అనేది మండుతుంది కానీ ముండ్ల పొద అనేది కాలిపోవట్లేదు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఆ ముళ్ళు అనేది దేవుని యొక్క వాక్యమునకు పోల్చి చెప్పారు. పరిశుద్ధులు మరణించినా కూడా వారు చెప్పిన మాటలు ఇప్పటికీ మరణించలేదు. పరిశుద్ధులు అందరూ ప్రభు ఎంత నిద్ర ప్రభుతో కూడా వెళ్ళిపోయినా కూడా వారు మాట్లాడిన సత్య ఉపదేశాలు ఇప్పటికీ మనం జీవింపజేస్తూనే ఉన్నవి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. ఈ ముళ్ళు ఎంత అగ్ని మండుతున్నా కూడా ఆ ముళ్ళ పొదను దేవుడు ఎంచుకున్నాడు మోషేతో మాట్లాడటానికి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. అగ్ని ఎంత మండినా కూడా ఆ ముళ్ళ పొద అనేది కాలిపోవట్లేదు. ఆ ముళ్ళు అనగా దేవుని యొక్క వాక్యము. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ముళ్ళు యొక్క స్వభావం ఏంటి? కూర్చేటటువంటి స్వభావము. పేతురు ప్రసంగం చేశాడు, అధికారంతో ధైర్యంతో ప్రసంగం చేశారు. ఆ ముళ్ళు 3,000 మందిని గుచ్చుకొని ఉన్నది. ఇప్పుడు ఎంతమంది నచ్చుకుంటుంది ఈ వాక్యం? నీవు ఎంత చేసుకో, నీలాంటి వాళ్ళని ఇంతమందిని చూసావు అవునా? ఎవరు వీరు? వీరెవరండి? పూర్వమందు పితరుల ద్వారా, తమ ప్రవక్తల ద్వారా తెలియజేయబడినటువంటి మాటలు వినకుండానట్లు మూర్ఖులై వారి చెవులు మూసుకొనిరి, వారి హృదయమును కురివిందం వల్ల చేసుకొనిరి. అందుకొనక వారి మీదకి వచ్చిన శిక్ష ఏంటి తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా యద్దనుండి మహా ఉగ్రత వారి మీదకి వచ్చింది. ఎంతమంది వాక్యమునకు నొచ్చుకుంటున్నారు? ఎంతమంది వాక్యమునకు అప్పగించుకుంటున్నారు? ఎంతమంది వాక్యం ప్రకారంగా జీవించాలని బలహీనులైనా సరే నేను తీర్మానం చేస్తాను, దేవుడు నాకు ఏదో ఒక రోజు సహాయం చేస్తాడని తమకున్న బలమును బలహీనతల్లో ఎంతమంది తీర్మానం చేయగలుగుతున్నారు? కొంతమంది ఎంత మాట్లాడినా కూడా నేను ఇలాగనే. కొంతమందికి రెండు భాగాలు, నేను జీవించలేని ఒక భాగము, ఇక జీవించడం వేస్ట్ అని ఇంకొక భాగము. దేవునికి స్తోత్రం. అప్పగించుకో, నిశ్చయంగా దేవుని ఒకరోజు బలపరుస్తాడు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. అందునిమిత్తమే ఎంత అగ్ని మండినా కూడా ముళ్ళ పొదలు అనేవి కాలిపోవట్లేదు. ఎందుకనగా వాక్యము సజీవమైనది, వాక్యము జీవము గలది, వాక్యము బలము గలది. ఎంత అగ్ని మండి శోధనలోని వెళ్ళినా కూడా, ఎన్ని ఇబ్బందికరమైన మార్గములు వెళ్ళినా కూడా నీలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యం అగ్ని మండి శోధన మధ్యలో కాలిపోకుండా, అది కాలిపోకుండా నేను సజీవ లెక్కలో నిలుపుతూ ఉన్నది. విశ్వసించిన వారందరూ కళ్యాణం చెప్పుదాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకొనకే నశించిపోకుండా ఆయన వాక్యమును మన హృదయంలో ధ్యానించుకుందాం. వాక్యం అనగా క్రీస్తు వాక్యం అనగా క్రీస్తు యొక్క మార్గములు. ఆయన మార్గములు త్రోసివేయవద్దు, ఆయన గద్దింపులు త్రోసివేయవద్దు, ఆయన ఉపదేశాన్ని త్రోసివేయవద్దు. ఆయన నీతో మాట్లాడినప్పుడు నేను వినను అని చెప్పవద్దు. దేవుని గద్దించినప్పుడు ఆయన ఉపదేశాన్ని త్రోసివేయవద్దు. చిత్తము ప్రభు సెలవిమ్ము నీ దాసుడు ఆలకించుచున్నాడని ఎవరైతే మనపూర్వకంగా క్రీస్తునకు అప్పగించుకుంటున్నారో, ఒకడు నా యందు నిలిచి ఉన్నప్పుడు, ఎవరి యందు నా మాటలు నిలిచి ఉంటున్నో, వారు ఏది అడిగినా అది ఇస్తా అంటున్నాడు. టైం ఓవర్. అందరం కళ్ళు మూసుకుందాం. దేవుని చిత్తమైతే, మరొక అవకాశం ఇస్తే, మన కన్వెన్షన్ పండుగ అయిపోయిన తర్వాత ఈ వాక్యాన్ని మరలా ధ్యానిద్దాం. ఈరోజు దేవుని యొక్క వాక్యమునకు ఎన్ని మాటలు. ఈరోజు నేను సరిగ్గా ప్రసంగం చేయలేదు ఇంకా, కానీ ఇంతకుముందుకు చాలా ప్రసంగాలు మీరు విన్నారు పరిశుద్ధుల ద్వారా.
అవన్నిటిని జ్ఞాపకం చేసుకోండి. దేవునితో ప్రవచనం ద్వారా మాట్లాడారు, దర్శనం ద్వారా మాట్లాడారు, ప్రవచన పాటల ద్వారా మాట్లాడారు, ఉపదేశం వాక్యం ద్వారా మాట్లాడారు, మనుషుల ద్వారా సేవకుల ద్వారా మాట్లాడారు. ఎన్ని మార్లు మనం త్రోసివేశాం, అతి వాటిని జ్ఞాపకం చేసుకుందాం. సజీవులమై నిలిచి ఉండు మనము, క్రీస్తుని ఎదుర్కొంటాం. లేనట్లయితే క్రీస్తుని ఎదుర్కోలే. మనం యోగ్యంగా ఉన్నామా? ఏసు ఈరోజు ఒక మేఘమని మనందరం పాట పాడాం, రమ్ము రమ్ము ప్రభువాని మనం పాట పాడాం, నేను పాడాను, నేను సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు వాక్యం అనుసరించి ఒకసారి మన జీవితాన్ని పరిశీలించుకుందాం. వాక్యం ఒక అద్దం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఈ దినమున దేవుడు వాక్యమని వెలుగును మన మధ్యలో వెలిగించి ఉన్నాడు. ఎక్కడ పోగొట్టుకున్నావు నీ జీవితాన్ని? నీ ఆత్మీయ స్థితిని ఎక్కడ కోల్పోయి ఉన్నావు? నీవు మరణించడానికి గల కారణం ఏంటి? దీపాన్ని వెలిగించు, ఆ దీపాన్ని వెలిగించు. నిశ్చయంగా దేవుడు నీకు కనుగొంటాడు. వెతుకుడి మీకు దొరుకుండు. ఒకటి నా యందు నిలిచి ఉన్నట్లయితే, వాణి యందు నా మాటలు నిలిచి ఉన్నట్లయితే, మీరు ఏటిని అడుగుతారో అవి మీకు అనుగ్రహింపబడును. నీకేం కావాలి? లోక ప్రకారమైన ఆశీర్వాదములు కావాలా? దావీదు అంటున్నాడు, మట్టిని అత్తుకున్నది నేను చచ్చిపోయాను, ప్రభా నీ వాక్యం చేత నన్ను బ్రతికింపు. అవును, నేను భూమితో కలిసిపోయాను, భూ సంబంధమైన కార్యములతో కలిసిపోయాను. ఈ భూ సంబంధమైన కార్యములతో నా ఆత్మీయ జీవితం మరణించిన స్థితిలో ఉంది. నాకు దైవ దర్శనం లేదు, ఒక ప్రకటన లేదు, ఒక దేవుని స్వరం లేదు, దేవునితో మాట్లాడలేకపోతున్నాను, సత్యం అనుసరించి నడుచుకోలేకపోతున్నాను, స్తుతించలేకపోతున్నాను, కృతజ్ఞత స్థుతులు చెల్లించలేకపోతున్నాను. నేను ఒక సమాధిలో ఉన్న ఒక వ్యక్తి మౌనంగా ఉన్నట్లే నేను ఉంటున్నాను. దేవుడు గద్దిస్తున్నట్టు నాకు అర్థం కావట్లే, దేవుడు మాట్లాడుతూ నాకు అర్థం కావట్లే. సమాధిలో ఒక మనిషి, ఒక డెడ్ బాడీ ఏ విధంగా ఉందో అదే స్థితిలో నేను మౌనంగా ఉన్నానని గ్రహించుకున్నవారు ఇప్పుడు కళ్ళు పూసుకుందా. అటువంటి వారు గ్రహించుకున్నవారు ఇప్పుడు మోకరించదబ్బో.